ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేస్తూ జనసేన పార్టీ స్థాపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి టీడీపీ బీజేపీకి మద్దతు పలికారు. ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ హయంలో రెండుగా విభజించారని, ఆ పాపం కాంగ్రెస్ది అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హఠావో దేశ్కో బచావో అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. మరో ట్విస్ట్ ఏంటంటే, అదే కాంగ్రెస్ హయంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే అన్నయ్య అంటే గౌరవముందని, కాంగ్రెస్ పార్టీ పైనే తన పోరాటమని అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4న గుంటూరు వేదికగా నిర్వహించనున్న సభలో పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 4న గుంటూరు వేదికగా నిర్వహించనున్న ప్రత్యేక హోదా సాధన సభ కోసం దేశవ్యాప్తంగా ఉన్న 14 రాజకీయ పార్టీలకు అప్పుడే ఆహ్వానాలు పంపింది. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఇన్విటేషన్ ఇచ్చింది. దీనికి పవన్ వస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. తిరుపతి, కాకినాడ, అనంతపురం సభల్లో విభజనకు కారణమైన కాంగ్రెస్ ని దుమ్మెత్తిపోశాడు కూడా. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చేపడుతున్న హోదా సాధన సభకు పవన్ అటెండ్ అవుతారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.